తాను సేకరించిన పాలకు వివిధ రకాల రసాయనాలు కలుపుతూ అధిక మొత్తంలో డైరీలకు పంపుతున్న ఓ వ్యక్తి గుట్టును చిత్తూరు పోలీసులు రట్టు చేశారు. వేదురుకుప్పం మండలం ఆళ్లమడుగుకు చెందిన మురహరి రెడ్డి రైతుల నుంచి పాలను సేకరించి డైరీకి పంపేవాడు. వివిధ రసాయనిక పౌడర్లను ఆ పాలల్లో కలిపి సొమ్ము చేసుకునేవాడు. ఈ విషయమై ఫిర్యాదులు రావడంతో చిత్తూరు ఎస్పీ పోలీసులు వేదురుకుప్పం పోలీసులు రాత్రి ఆళ్లమడుగు వెళ్లారు. మురహరి రెడ్డి ఇంటికి వెళ్లగా కల్తీ పాలు తయారు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసుల విచారణలో అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బాలామృతం ప్యాకెట్లను కల్తీ పాలకు ఉపయోగిస్తున్నట్లు మురహరి రెడ్డి అంగీకరించాడు. వాటిని కూడా పోలీసులు సీజ్ చేశారు. మురహరి రెడ్డిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ గోపి పేర్కొన్నారు. అయితే ఆ గ్రామ పరిసర ప్రాంతంలో మరో ఇద్దరు కూడా పాలు కల్తీ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మారుమూల గ్రామమైన ఆళ్లమడుగు నుంచి చాలా ఏళ్లుగా కల్తీ పాల ర్యాకెట్ నడుస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మురళి చెప్పు, మురళి చెప్పు, గుడ్డది తెచ్చుకొని ఏం చేస్తావు? 8 లీటర్ పాలని మామూలు లో క్వాలిటీ ఉంటే క్వాలిటీ చేస్తాం సార్. అంటే క్వాలిటీ ఏ రకంగా చేస్తావు? లో క్వాలిటీ ఉంటాయి సార్. మామూలు ఏం చేస్తావు? ఏం లో క్వాలిటీని హై క్వాలిటీ ఎట్లా చేస్తావు అంటున్నావు? మామూలు సార్, అంతే సార్. పౌడర్ వేస్తే మిక్సింగ్ అంతే. ఏ పౌడర్? ఏమేం కలుపుతుంది? పగల తెగినాయి మన ఊర్లో. గివాక్సిన్ పౌడర్ వేస్తావా? చెప్పు, ఏం చేస్తావు? మామూలు అమూల్య పౌడర్ సార్. మరి అది చెప్పు. అమూల్య సార్, అమూల్య పౌడర్ వేస్తావు. ఇంకా నెక్స్ట్? అదే సార్, గోవర్తి. ఆయిల్ ఏమిటండి? ఆయిల్ గోవర్తి సార్. అది అదే పౌడర్ కదా దీంట్లో ఉండేది? అదే సార్, గోవర్ధన్ సార్. గోవర్ధన్ అంటే పౌడర్ సార్? పాల పౌడర్. పాల పౌడర్ ఓకే. అది అది కూడా అదే సార్. అది కూడా అదేనా? ఇదేమిది? ఇదేం చూడు, ఇది కొంచెం అమూల్. అమూల్ సార్? అది అమూల్యేనా? అమూల్ తింటారా? దాన్ని తింటారా? అది తింటారు కదా, ఇది తింటారా? ఇదేనే సార్ ఆయిల్? ఆయిల్ అది వాడేది లేదు సార్, ఇంట్లో తెచ్చినారు సార్. అది ఇదే? అవును సార్. కత్తర్లు ఎందుకు రా సార్? ఇంటే చెప్పే ఆయిల్ వేస్తామని. లేదు సార్, గట్టా అనిస్తాయి సార్. ఆయిల్ అయితే వాళ్ళు సార్, పౌడర్ అయితే వేస్తాం సార్. ఇంకేం వేస్తుంది అండి? ఇంకేమి వేసేది సార్? మరి ఇంకేమో పేడ తీయాలి. నీ పేరు ఏం పేరు? మురళే సార్. ఇంటి పేరు? మురళే సార్. మాస్తి, మాస్తి. మీ నాయన పేరు? స్వామి సార్. అయ్యా స్వామి సార్? అయ్యా స్వామియా? యా ఊరు మీద? అల్లమడుగులో. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే ఈ ఫ్రీడమ్ అనేది వాడచ్చు.